హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు రైల్వే శాఖ ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనిలో మనకు సికింద్రాబాద్ జోన్కు సంబంధించి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి ఎవరు ఎలిజిబుల్, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక దృష్టిలో అయితే మనకు రైల్వే శాఖ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. అంటే మనకు ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కూడా ఉంటాయి, అండ్ డిగ్రీతో అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఉంటాయి. సో ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మాత్రం డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకున్నటువంటి నోటిఫికేషన్. నెక్స్ట్ మళ్ళీ మనకు ఇంటర్మీడియట్ అర్హతతోటి కూడా అప్లై చేసుకున్నటువంటి నోటిఫికేషన్ కూడా మనకు వితిన్ 15 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే వీటికి సంబంధించి మీరు రేపటి నుంచి వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో 14/10/2024 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. చివరి వరకు కనుక చూసినట్లయితే మీకు ఈ సైట్ బిజీగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు డీటెయిల్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. టోటల్గా మనకు 8113 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం దీనిలో 5 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనిలో ఇక్కడ మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి కనుక చూసినట్లయితే 1736 పోస్టులు అయితే ఉన్నాయి. మీరు వీటికి సంబంధించి 18 నుంచి 36 మధ్య ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అంటే కేటగిరీ వైజ్గా అవి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు, ఇవన్నీ మనకి ఏంటిది డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఏజ్ బిట్వీన్ 18 to 36 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకోవచ్చు, మీ ఏజ్ అనేది 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులకి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిలో మనకు ఫస్ట్ పోస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది లెవెల్ సిక్స్త్ ప్రకారం మీకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగే 35,000 శాలరీ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఏజ్ ఆల్రెడీ మనం చూస్తాం, అన్ని పోస్టులకు సేమ్ ఏజ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్టేషన్ మాస్టర్కి సంబంధించి కనుక చూసినట్లయితే 994 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి కనుక చూసినట్లయితే 3144 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనకు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కనుక చూసినట్లయితే 1507 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనుక చూసినట్లయితే 732 వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తం 8113 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఆర్ఆర్బీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రైల్వే శాఖ ఇంతకుముందే రిలీజ్ చేసింది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఎగ్జామ్స్ అనేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. CBT 1, CBT 2 ఉంటుంది. కొన్ని పోస్టులకు CBT 3 కూడా ఉంటుంది. లైక్ ఏంటంటే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనిలో ఉండేటువంటి ఆ పోస్టును బట్టి మనకు ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వీటికి సంబంధించిన చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. సో వేకెన్సీస్ మేబీ పెరగవచ్చు తగ్గవచ్చు అని చెప్పేసి మనకు ప్రతి నోటిఫికేషన్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. సో వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మీరు ఒకవేళ ఈ రిటర్న్ టెస్ట్ ఫస్ట్ CBT 1 మీరు క్వాలిఫై అయినా మీకు మెరిట్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే మనకు మెడికల్ స్టాండర్డ్స్ అనేది మీకు ఉండాలి. ఇవి లేకుంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇవి ఒకసారి మీరు ఈ టేబుల్ను జాగ్రత్తగా చూడండి. దీనిలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, అది ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్కు లోబడి ఉందా అనేది ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి. అండ్ ఇండియన్ నేషనల్స్ వీటికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని జోన్లకు మీరు ఎలిజిబుల్. మీరు ఇచ్చేటువంటి జోన్ బట్టి మీకు అక్కడ కాంపిటీషన్లో మీరు ఆ కాంపిటీషన్లో ఉంటారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాను కదా, సో 18 to 36 ఇయర్స్ అనేది ఉండాలి. కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. యూఆర్ఈఆర్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ డేట్స్, ఈ కట్ ఆఫ్ డేట్స్లో మీ యొక్క ఏజ్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదనంగా ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 3 ఇయర్స్, ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి 10 ఇయర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి మీరు ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటి వర్తిస్తాయి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కనుక చూసినట్లయితే ఇక డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకైతే 250 రూపీస్ తోటి మీరు వీటికి
అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి, 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కు మీకు తప్పు చేసినట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు ఎన్టీపీసీకి సంబంధించినట్టు క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. చాలామంది అడుగుతారు సార్ తెలుగులో ఎగ్జామ్ ఉంటుందా లేదని చెప్పేసి అడుగుతారు. మీరు కంప్లీట్గా ఒకసారి నోటిఫికేషన్ చూడండి, తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి వీటిని మీరు చూడండి. పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో మీకు అందుబాటులో ఉంటుంది, చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్సే చూస్తున్నాం. చాలామందికి డౌట్ ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే నేను ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి సిబిటి అని ఇచ్చారు. సో మనకు సిబిటి 1కి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఒక క్వశ్చన్కు 1 మార్క్ చొప్పున మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్. చూడండి దాదాపుగా 60 మార్క్స్ వీళ్ళకే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఒక 40. అంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పవచ్చు, అడ్వాంటేజ్గా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే అంటే ఇక్కడ మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీకు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి అయితే ఉంటుంది. మనకు రైల్వేకి సంబంధించి ఈవెన్ ఏది ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో కూడా మీకు 10th క్లాస్ బేస్డ్ ఉన్నటువంటి ఆర్ఆర్బీలో కూడా నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఇక వీటికి సంబంధించి ఇక సెకండ్ స్టేజ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు. వాటి యొక్క సిలబస్ మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏ టాపిక్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఏ టాపిక్స్, అది CBT 1. ఇక సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మనకి సేమ్ సిలబస్ ఉంది, కానీ వెయిటేజ్ మాత్రం డిఫరెంట్ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. కొన్నిటికి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ టైప్ స్కిల్ టెస్ట్ TST అని చెప్పేసి ఉంది. ఇది అన్ని పోస్టులకు కాదు, మీరు అప్లై చేసేటువంటి పోస్టును బట్టి వాటికి సంబంధించి. ఇప్పుడు టైపిస్ట్ ఉంది కదా, ఆ టైపిస్ట్ సంబంధించి మీరు ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా పాస్ కావాల్సి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వాటికి సంబంధించి మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటి, సెకండ్ స్టేజ్ సిబిటీకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఎట్లా ఏమేమి ఉంటాయనేది కూడా ఇక్కడ ఏ పోస్టులకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారు. మీరు ఒకసారి వీటికి చూసుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ పోస్టుకు కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే దానికి మీరు ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా మీరు అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు ఇది సిబిటి ఎగ్జామ్ కనుక మనకు వివిధ షిఫ్ట్లో జరుగుతుంది కనుక నార్మలైజేషన్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. సో నార్మలైజేషన్ అనేది దీనికి అప్లికేబుల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇక మనం మన సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని ఒకసారి మీకు నేను స్క్రీన్ పైన చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు మన సొంత రాష్ట్రంలో అయితే ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. మన సికింద్రాబాద్ జోన్లో కూడా అంటే మనకు హైదరాబాద్ బేస్డ్ సెంటర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకు కరీంనగర్, వరంగల్ కూడా లాస్ట్ టైం అయితే ఇచ్చారు. సో ఈసారి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు అక్కడ కూడా వీటికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి మనం చివరిలో మనకు జోన్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ ఇదే PDFలో ఇచ్చారు. అయితే మనం ఏ జోన్ కన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. మనం సికింద్రాబాదే కనుక సికింద్రాబాద్ జోన్కే, సౌత్ జోన్కే అప్లై చేసుకోవాలనేటువంటిది ఏం లేదు. కానీ మీరు అప్లై చేసినటువంటి జోన్లో మీకు మెరిట్ని బట్టి మీకు దీనికి సంబంధించిన జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ జోనల్ వైజ్గా వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఆ పోస్టు అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇక్కడ మీరు చూడవచ్చు. ఆర్ఆర్బీ అజ్మీర్ కావచ్చు, అదేవిధంగా ఇది అహ్మదాబాద్కు సంబంధించి, అండ్ ఇది వచ్చేసి బెంగళూరుకు సంబంధించి, అండ్ భూపాల్ అండ్ భువనేశ్వర్, అండ్ దాంతోపాటు బిలాసపూర్, అండ్ ఇక్కడ చండీగఢ్, చెన్నై, ఇవన్నీ మనకు మన జోన్ ఇవన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ వేకెన్సీ ఎక్కువ ఉంటే అక్కడ మీరు మీకు అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేస్తాం అనేటువంటిది మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. లేదు మా సొంత రాష్ట్రంలోనే మా ఇక్కడనే ఉండి చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ ప్రియారిటీ మన సికింద్రాబాద్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి వాటిని ఇక్కడ సికింద్రాబాద్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మీరు ఇక్కడ చూసినట్లయితే, సో టోటల్గా 5 టైప్స్ ఆఫ్ పోస్టుల కింద మనకు ఇవి వేకెన్సీస్, 478 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎవరైనా వాళ్ళుంటే అవి చూసుకోండి. ఇక్కడ మీరు ఎలిజిబుల్ ఉన్నటువంటి పోస్ట్ 478 వేకెన్సీస్, దీనిలో కూడా మనకు కేటగిరీ వైజ్గా చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం 60 ఉన్నాయి. అండ్ ఓబీసీ వాళ్ళకి చూసినట్లయితే 101 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 39 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 66 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కింద 212 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు అనమాట. ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా మరొకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. వీలైతే మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును చాలా తక్కువ ప్రైస్గా నేను మన ఛానల్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. 1 or 2 డేస్లో నేను దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. కావాలనుకున్న వరకు ఒకసారి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ PDF టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, దాంట్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.